ఈరోజు మూడు సంవత్సరాలలో నేను నెల్లూరు నగరాన్ని గతంలోలాగా నేను ప్రతి గడపకి తిరగలేకపోయినా కొన్ని కారణాల వల్ల కొంతమందిని కలుసుకోలేకపోయినా కొంతమందికి చేసుకోలేను కానీ దాదాపు నాకు తెలిసి నాకు నమ్ముకునే కార్యకర్తలకి దాదాపు ఒక 70% మందికి ఎంతో కొంత న్యాయం చేశా ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు ఆ కొంతమందిని కూడా ఈ రానున్న రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా 100కి 100% వాళ్ళందరికీ కూడా అండదండలుగా ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మాకు మంత్రులు ఇచ్చే రోజు చెప్పాడు మిమ్మల్ని 2.5 సంవత్సరం మీరు మంత్రులుగా ఉంటారు తర్వాత పార్టీ కోసం కష్టపడండి మళ్ళీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకుందాం మరోసారి మీరు మంత్రులు అవుతారని ఆ రోజే చెప్పాడు అక్కడి కాక మాకు 4 నెలలు ఎక్స్ట్రా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఉన్న ప్రేమ ఇది తప్ప కాబట్టి ఈరోజు ఇంకో 2 సంవత్సరాల పాటు ఈరోజు ప్రతి గడప తిరిగే అవకాశం నాకు వచ్చింది ప్రతి కార్యకర్తని కలిసే అవకాశం నాకు వచ్చింది గతంలాగా మరోసారి అందరినీ కలుపుకోబోయి నిత్యం పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా జనంలో ఉండే అవకాశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు నాకు ఇచ్చాడు ఈరోజు 4-5 రోజుల్లో పేపర్లో టీవీలో చూశా నేను మొన్న ప్రెస్లో కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాన్నని తీసేశాడు పేరు నాన్నని తీసేశాడు కన్నబాబుని తీసేశాడు ఇట్లా జగన్ ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి కోసం రచ్చ చేస్తున్నారో వాళ్ళనే తీసేశాడని మొన్న ప్రెస్ మీట్లో చెప్పే ఒక మాట ఒక రాజు ఇద్దనికి పంపించేటప్పుడు తన తమ్మిన సైన్యాన్నే ముందు పంపిస్తాడు యుద్ధానికి తాను నమ్మిన సైన్యం తాను నమ్ముకున్న సైన్యాన్నే ముందు పంపిస్తాడు అట్లాంటి సైన్యాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఎలక్షన్ కోసం ఆయన కోసం మరోసారి 6 నిసలు కష్టపడి 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేసుకునే దానికి కూడా కష్టపడే వ్యక్తులు అని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నాం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పీకేశాడను ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన పదవి భగవంతుడి దయ వల్ల ఆశస్సుల వల్ల ఈరోజు 3 సంవత్సరాలుగా ఈ జిల్లాలో నేను మంత్రి అవటం అన్నది అది ఒక పూర్వ జన్మ అట్లాంటి వ్యక్తి ఆశస్సులు ఉంటే తప్ప నేను మంత్రి కాలేను అది అందరికి కూడా తెలుసు నేను ఎక్కడికి పోయినా అందరూ అడిగేవాళ్ళు నెల్లూరు జిల్లాలో నీకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారంటే అది ఆయన గొప్పతనం అది అసహనమేని అది ఖచ్చితంగా నమ్మే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తికి ఒక కుర్రవాడికి అవకాశం ఇచ్చాడు ఈరోజు అందరికీ చెప్తా ఉన్నాం మాకేముందబ్బా నాకు 42 సంవత్సరాలు 42 ఇంకా భగవంతుడి ఆశీస్సులు భగవంతుడు నాకు ఆయురోగ్యాలు నాకు ఆయుష్ ఇస్తే మీ అందరు ఆశీస్సులు ఉంటే రిటైర్మెంట్ ఏజ్ అంటే 60 సంవత్సరాలు అంటే ఇంకా 18 సంవత్సరాలు రాజకీయంలో ఉంటా ఇంకొక 3-4 సంవత్సరాలు 3-4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి 5 సంవత్సరాలలో మీ అందరు ఆశీస్సులతో తప్పకుండా 2.5 సంవత్సరం మంత్రిగా ఉంటా నాకేమైపోయిందబ్బా వయసు నాకేమన్నా 60 సంవత్సరాలా కాదు 42 39లో నాకు ఇచ్చాడు ఇంకా 24లో అన్న చెప్పాడు 1000 రోజులు మీరు మంత్రిగా చేశారు 730 రోజులు నా కోసం కష్టపడండి మళ్ళీ క్యాబినెట్కి వస్తారని చెప్పారు ఖచ్చితంగా 730 రోజులు ఆయన కోసం రాత్రి మొగలు కష్టపడతాం మళ్ళీ వస్తాం దానికి ఏముంది దానికేదో అయిపోయినట్టు మేమేదో కృంగిపోయినట్టు మేమెంత కృంగిపోతాం తాలా ఎత్తుకొని వెళ్ళే వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం తాలా ఎత్తుకొని వెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి సైని కూడా అనేక సార్లు చెప్పా మళ్ళీ చెప్తా లోపల ఒక మాట బయట ఒక మాట ఉండదు మా దగ్గర 11వ తేదీ సాయంకాలమే వచ్చినా 12వ తేదీ ప్రెస్ మీట్ పెట్టినా మళ్ళీ చెప్తా ఉన్నా మళ్ళీ 2 స్థలు ముందుకు వెళ్తామే తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం మా జోష్ తగ్గిందనో మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి కోసం తగ్గుతామనో తగ్గేదేలా జగన్మోహన్ రెడ్డి కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం అది టీడీపీ అయినా జనసేన అయినా ఇంకొకరైనా ఎవరైనా కట్టగట్టుకొని వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడుతూనే ఉంటాం నాలాంటి వ్యక్తికి ఇంతకన్నా నాకేం కావాలి ఈ జిల్లాలో 2 సార్లు ఎమ్మెల్యేని 1సారి మంత్రిని ఒక చరిత్ర ఇచ్చాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పుకునే దానికి ఒక పేజీ ఇచ్చాడు ఈ జిల్లాలో
ఆయన రుణం ఏ విధంగా తీర్చుకోవాలి, ఆయన కోసం కష్టపడటం తప్ప, ఆయన మార్చేవారు ముఖ్యమంత్రి అయ్యేదానికి నా వంతు ఎంత కష్టపడాలో అంత కష్టపడటం తప్ప అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరికి కూడా చెప్తా ఉన్నా, దేవుడు అంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు. అన్నం పెట్టేవాడు దైవం స్వరూపం అంటాడు అంటాం. మనకెవరైనా ఉద్యోగం ఇస్తే దైవంతో పోల్చుకుంటాం. అట్లాగే నాకు 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో నాకు గౌరవాన్ని ఇచ్చి ఈ నెల్లూరు నగరానికి 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఈరోజు ఇంతమందిని అభిమానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నాకు దైవంతో సమానం అని చెప్పే దాంట్లో ఎటువంటి అద్దు ఇది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎస్, ఈరోజు టీవీలో చూస్తున్నా ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో, ఇంతమంది వచ్చారు ఏం జరుగుతుందబ్బా, నా కార్యకర్తల సమావేశం జరుగుతుంది, నా కార్యకర్తలు నా ఆత్మీయులతో 3 సంవత్సరాల తర్వాత ఈరోజు మనసిపై మాట్లాడుకోవడం తప్ప ఇంకోటి ఏముండదు. ఈ రక్తం కోస్తే అది జగన్ నామస్మరణమే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, టీడీపీకైనా జనసేనకైనా సోషల్ మీడియాకి మాట్లాడిన చంశాలకైనా భయపడేది లేదు, తగ్గేది లేదు. మేము నేనైనా నాన్నైనా పేరుని నాన్నైనా మాకు మంత్రి అనే ఒక గౌన్ ఒక ఇది తొడిగినంత వరకే కొద్దిగా పద్ధతిగా ఉంటాం. అది తీసేసిన తర్వాత పద్ధతి లేదు, ఏమీ లేదు, అటాకింగ్ డబుల్గా ఉంటుంది, 2 ఇంతలు డబుల్గా ఉంటుందని చెప్పే ఉంటుంది, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం రేపటి నుంచే అందుబాటులో ఉంటా. నాకు ఎప్పుడు వెన్నుగా నిలిచిన ఏదైతే నా రాజకీయ ప్రస్థానం ఆ రోజు రాజీవ్ భవన్ అని రాజన్న భవన్ అని ఉందో, మరోసారి అక్కడనే పొద్దున 8 నుంచి రాత్రి 9 దాకా అదే ఆఫీస్లో ఉంటా, జనాలలోనే ఉంటా, మరోసారి మీ అనుందికి వస్తా. ఈరోజు 3 సంవత్సరాలలో హడావిడిలోనూ అన్ని రకాలుగానూ కొన్ని చిన్న చిన్న ఇవి జరుగుతాయి, కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిగానే నేను చేయాలనుకున్న వాళ్ళకి సాయం చేయగలిగిన, నాకు కష్టమైన నష్టమైన నేను చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసే, ఇంకా కొంతమందికి ఉన్నారు, అందరికీ కూడా 100కి 100% నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, ఇప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు, రేపు ప్రయాణం చేసేవాళ్ళందరూ కూడా కలుపుకోబోయి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను.